సీఎం జగన్ ఎక్కడ పర్యటించినా ఆ ప్రాంత ప్రజలకు కష్టాలు తెచ్చిపెడుతోంది. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం ప్రకాశం జిల్లాలోని ఎన్ అగ్రహారం వచ్చారు. అధికారులు పెద్ద సంఖ్యలో బస్సులను సీఎం సభకు తరలించారు. బస్ స్టాండ్లలోనే పడిగాపులు కాస్తూ ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. మరోవైపు కనీసం తాగు నీరు కూడా లేక సభకొచ్చిన వారంతా దాహంతో అల్లాడిపోయారు. సీఎం జగన్ ప్రకాశం జిల్లా పర్యటన ప్రజలకు తలనొప్పి తెచ్చిపెట్టింది. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం జగన్ ఒంగోలు సమీపంలోని ఎన్ అగ్రహారం వచ్చారు. అధికారులు భారీగా బస్సులు ఏర్పాటు చేసి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను సభకు తరలించారు. అయితే జనం తరలింపుపై పెట్టిన శ్రద్దలో సగం కూడా అధికారులు ఏర్పాట్లపై పెట్టలేదు. దీంతో కనీసం తాగేందుకు నీరు కూడా లేక మండు టెండలో జనం ముప్పు తిప్పలు పడ్డారు. భోజనం ప్యాకెట్లు కూడా అరకొరగా తెచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. దీంతో మధ్యాహ్నం భోజనం దొరక్క చాలా మంది ఇబ్బందులు పడ్డారు. సభా ప్రాంగణం దగ్గర టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో అనవసరంగా వచ్చామని మహిళలు వాపోయారు. సౌకర్యాలు లేక సీఎం జగన్ ప్రసంగం వినలేక విసుగు చెందిన మహిళలు మధ్యలోనే సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే సభ పూర్తయ్యేదాకా బస్సులు తీయకపోవడంతో చెట్ల కిందే కూర్చుని మహిళలు ఇబ్బందులు పడ్డారు. సీఎం పర్యటన ప్రయాణికులకు అష్టకష్టాలు తెచ్చిపెట్టింది. అధికారులు ఆర్టీసీ, ప్రైవేట్, కళాశాల, పాఠశాల బస్సులన్నింటినీ సీఎం సభకు తరలించారు. కనిగిరి ఆర్టీసీ డిపో నుంచి 20 బస్సుల వరకు కేటాయించారు. ఫలితంగా కనిగిరి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ డిపోలో, పట్టణంలోని ప్రధాన కూడళ్లలోని బస్సులు నిలిపే ప్రాంతాలలో గంటల తరబడి ఎదురుచూడాల్సొచ్చింది. బస్సులు రాకపోవడంతో అత్యవసర పనులు ఉన్నవారు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఇదే అదునుగా ప్రైవేటు వాహనాల యజమానులు అధిక ఛార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేశారు. మరోవైపు డిపోలో పడిగాపులు కాస్తున్న ప్రయాణికుల వీడియోలు ఈటీవీ ఈనాడు ప్రతినిధులు చిత్రీకరిస్తూ ఉండటం గమనించిన అధికారులు అప్పటికప్పుడు ఓ బస్సు ఏర్పాటు చేశారు. బస్టాండ్లోకి వచ్చి ఆగి ఆగకముందే ప్రయాణికులు ఒక్కసారిగా బస్సులో ఎక్కేందుకు ఎగబడ్డారు. బాపట్లలోనూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండు టెండలో చెమట్లు కక్కుతూ రోడ్డుపై నిలబడలేక అల్లాడిపోయారు. జనం బస్సులు తరలింపుపై పెట్టిన శ్రద్ద అధికారులు ఏర్పాట్లపై పెట్టలేదు. కొప్పోలు దాటిన తర్వాత సభ వరకు మట్టి రోడ్డు ఉంది. అది చిన్న రోడ్డు కావడంతో వాహనాలు సభా ప్రాంగణానికి వెళ్లేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సొచ్చింది. ట్రాఫిక్లో ఉండలేక సభకు వచ్చిన వారు నానా అవస్థలు పడ్డారు.